కాంగ్రెస్లో మమత చిచ్చు కూటమిలో టీఎంసీ పాత్రపై ఖర్గే వర్సెస్ అధీర్ అధిష్టానం నిర్ణయాన్ని గౌరవించాల్సిందే లేదంటే బయటకు వెళ్లిపోవచ్చు ఖర్గే పార్టీ సేవకుడిగా నా పోరాటాన్ని ఆపలేను మమతా బెనర్జీని సమర్థించలేను అధీర్ ఇండియా కూటమిలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యవహారం కాంగ్రెస్లో చిచ్చు రేపుతోంది దీనిపైన ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత పశ్చిమ బెంగాల్ పిసిసి అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది మమత నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అధీర్ చౌదరి వైఖరి పట్ల ఖర్గే సీరియస్ అయ్యారు ఇండియా కూటమి విషయంలో పార్టీ అధిష్టానం నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందే అని అల్టిమేటం జారీ చేశారు ఇష్టం లేని వారు వెళ్లిపోవచ్చని హెచ్చరించారు టిఎంసీ విషయంలో ఈ గొడవలు కామనే కదా దాంట్లో మనం కొత్తగా చెప్పుకోవాల్సింది ఏమనుందా అధీర్ చౌదరి వైఖరితో అధిష్టానం ఏకీభవించడం లేదన్నారు ఖర్గే ఘాటుగా హెచ్చరించినప్పటికీ అధీర్ ఏమాత్రం లెక్క చేయలే మమత విషయంలో తమ వైఖరి మారదని మరోసారి స్పష్టం చేశారు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపై తనకు నమ్మకం లేదని ఆమె బీజేపీ వైపు వెళ్లొచ్చని కాంగ్రెస్ నేత అధీర్ చౌదరి చేసిన వ్యాఖ్యలపై ఖర్గే స్పందించారు ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాల్సింది పార్టీ అధిష్టానమే తప్ప అధీర్ కాదని స్పష్టం చేశారు ఇండియా కూటమికి బయట నుంచి మద్దతు ఇస్తాను అని మమతా బెనర్జీ చెప్పారు గతంలో కూడా ఇలాంటి సందర్భాలు ఎదురయ్యాయి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంలో కూడా కమ్యూనిస్టులు బయట నుంచే మద్దతిచ్చారని ఖర్గే గుర్తు చేశారు అయితే ఇక్కడ నిర్ణయాలు తీసుకునేది అధీర్ చౌదరి కాదని కూటమి విషయంలో ఏదైనా కాంగ్రెస్ అధిష్టానమే నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు ఈ నిర్ణయాన్ని అందరూ పాటించాల్సిందే అని అలా చేయని వారు బయటకు వెళ్లవచ్చని ఘాటుగానే హెచ్చరించారు ముంబైలో విలేకరులు అడిగిన ప్రశ్నకు ఖర్గే స్పందిస్తూ మమత ఇండియా కూటమిలో భాగమే అన్నారు ఎవరు చెప్పినా విననంటున్నాడు అధీర్ ఇండియా కూటమిలో మమత పాత్రపై ఖర్గే స్పష్టమైన ప్రకటన చేసినప్పటికీ టీఎంసీ అధినేత్రిపై కాంగ్రెస్ నేత అధీర్ చౌదరి విమర్శలు కొనసాగించారు ఎవరు ఏం చెప్పినా సీఎం మమత ఆమె పార్టీపై విమర్శలు కొనసాగిస్తూనే ఉంటారని స్పష్టం చేశారు తనను కాంగ్రెస్ పార్టీని అంతం చేయాలనుకున్న మమత గురించి తాను సానుకూలంగా మాట్లాడలేనని తేల్చి చెప్పారు అంటే లోకల్గా ఉన్న పాలిటిక్స్లో వారిద్దరి మధ్య బద్ద శత్రుత్వం ఉన్నది దీంతో ఆయన వ్యతిరేకిస్తున్నారు ఆమె కూడా ఏమంటుంది మేము బయట నుంచే మద్దతు ఇస్తున్నాం ఇండియా కూటమి లోపల మేమంటున్నారు ఆమె బయటకు వచ్చింది బట్ మేము సపోర్ట్ చేస్తున్నాం అంటున్నది కారణం ఏంటంటే అక్కడ వామపక్షాలకి ఆమెకి మధ్యనే బలమైన పోరాటం బీజేపీ ఈ మధ్య కాలంలో వామపక్షాలను దాటుకొని అక్కడ బలమైన ఫైట్ని ఇస్తున్నది బీజేపీతో ఆమెకి శత్రుత్వం ఉన్నది ఆ రాష్ట్రంలో సో ఈ పరిస్థితుల్లో ఆమె ఇండియా కూటమికి నేను బయట నుంచే మద్దతు ఇస్తాను తప్ప డైరెక్ట్ మద్దతు ఉండదని ఆమె స్పష్టం చేయడం జరిగింది అసలు ఆమె మద్దతే అక్కర్లేదన్నది ఆ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు చెప్తున్న మాట మరి దీని వెనకాల ఏ ఏమైనా ఉండొచ్చు ఆయన వేరే వాళ్ళతో చేతులు కలిపేనా మాట్లాడుతున్నాడా ఏంటి అన్నది ఏదైనా జరగచ్చు రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే ఇక బెంగాల్లో మల్లికార్జున ఖర్గే పోస్టర్లు ధ్వంసం చేస్తున్నారట తృణమూల్ కాంగ్రెస్ ఏజెంట్ అని రాస్తున్నారట వాటి మీద ఇగో ఇట్లా అది ఇది రుద్ది ఇక ఆయన ఇగో నల్లరంగు పూసిరు పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ కార్యాలయం వద్ద ఫ్లెక్సీలో ఖర్గే ఫోటోకు నల్లరంగు పూసిన దుండగులు